ఓడిపోయే సీట్లను బీజేపీకి అప్పగించారు. బలమైన అభ్యర్థులు ఉన్న చోట సీట్లు కేటాయించారు. పొత్తు ధర్మం పాటించడం లేదా, కాసాయ దళంలో తీవ్ర అసంతృప్తి ఉందా, హైకమాండ్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయా, అందుకే పురంధేశ్వరికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా, ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తయింది, కానీ ఏ నియోజకవర్గాల్లో అన్నది స్పష్టత రావడం లేదు. బీజేపీకి టీడీపీకి ప్రతిపాదించిన అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. ఖచ్చితంగా టీడీపీ ఓడిపోతుందన్న నియోజకవర్గాలని బీజేపీకి కేటాయించారన్న సమాచారం జరుగుతుంది. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. కానీ బీజేపీలో ఆశాభావులు అధికంగా ఉన్నారు. మరికొన్ని సీట్లు అదనంగా అడగాలన్న యోచనలో బీజేపీ ఉంది, కానీ టీడీపీ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మరోవైపు ఇబ్బందికర నియోజకవర్గం బీజేపీకి టీడీపీ కేటాయించిందని మండిపడుతున్నారు. పార్లమెంటు స్థానాల వరకు ఓకే అయిన అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి బీజేపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాడేరు అనపర్తి ఆదూరు వంటి నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. అయితే అక్కడ క్యాడర్ సరిగ్గా లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవలేదు కాబట్టి వాటిని తమకు కేటాయించాలని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిపై చర్చించే పురంధేశ్వరి ఢిల్లీకి పిలిపించారని ఈ రోజు సాయంత్రానికి బీజేపీ సీట్ల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.